ఉపాధ్యాయునిగా ప్రధాన ఉపాధ్యాయునిగా పిఆర్టీయు సంఘ కార్యకర్తగా రాష్ట్ర జిల్లా నాయకునిగా విద్యాభివృద్ధికి ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి బసిరెడ్డి రవీందర్ రెడ్డి చేసిన సేవలు అభినందనీయమని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం నాడు నల్గొండ పట్టణంలోని లక్ష్మీ గార్డెన్స్ ఫంక్షన్ హాల్లో పిఆర్టీయు జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పిఆర్టీయు జిల్లా ప్రధాన కార్యదర్శి బసిరెడ్డి రవీందర్ రెడ్డి పదవీ విరమణ సన్మానోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనదని, వృత్తి నిబద్ధతతో నిస్వార్థ సేవలు అందించే ఏ ఉపాధ్యాయునికైనా ఉద్యోగికైనా తప్పక గుర్తింపు లభిస్తుందని అన్నారు. జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ బసిరెడ్డి రవీందర్ రెడ్డి ఉపాధ్యాయునిగా పూర్తికాల సర్వీసును తన స్వంత మండలం నాకట్పల్లి మండలంలోనే వివిధ పాఠశాలలో నిర్వహించారని తెలిపారు. మండల ప్రజలు ఆయన సేవలను ఎప్పటికీ గుర్తుంచుకుంటారని అన్నారు. తదుపరి కాలాన్ని విద్యాభివృద్ధికి కేటాయించాలని సూచించారు. శాసన మండలి ఫ్లోర్ లీడర్ ఎమ్మెల్సీ కాటపల్లి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ 35 సంవత్సరాల సర్వీసులో బసిరెడ్డి రవీందర్ రెడ్డి ఉపాధ్యాయ వృత్తిని నిర్వహిస్తూనే పిఆర్టీయు సంఘ పటిష్టతకు ఎంతో కృషి చేశారని అన్నారు. రాష్ట్రంలోనే నల్గొండ జిల్లా శాఖను అత్యధిక సభ్యత్వాలు కలిగిన బలమైన సంఘంగా మార్చారన్నారు. నల్గొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ పిఆర్టీయు సంఘం జిల్లాలో బలంగా తీర్చిదిద్దడంలో బసిరెడ్డి రవీందర్ రెడ్డి ఎంతో కృషి చేశారన్నారు. ఉపాధ్యాయుల సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం అయ్యేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ మాట్లాడుతూ నల్గొండ జిల్లా పిఆర్టీయు సంఘానికి బసిరెడ్డి రవీందర్ రెడ్డి చేసిన సేవలు అమోఘమైనాయని అన్నారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం పిఆర్టీయు సంఘంతోనే సాధ్యమన్నారు. పిఆర్టీయు రాష్ట్ర అధ్యక్షులు పింగిలి శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ నిబద్ధతతో పనిచేసే కార్యకర్తలకు సముచిత స్థానం లభిస్తుంది అనడానికి బసిరెడ్డి రవీందర్ రెడ్డి నిదర్శనమన్నారు. మెరుగైన పిఆర్సీ సాధనకు ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు రూల్స్ను అమలుపరిచి ఉపాధ్యాయ ప్రమోషన్ల సాధనకు తమ సంఘం కట్టుబడి ఉందన్నారు. పిఆర్టీయు సంఘం జిల్లా అధ్యక్షులు సుంకరి భుజంగౌడ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నకరికల్ శాసనసభ్యులు చిరుమతి లింగయ్య, పిఆర్టీయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీరేని కమలాకారావు, మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుర్రం చెన్నకేశవరెడ్డి, నల్గొండ మున్సిపల్ చైర్మన్ మంగడి సైదిరెడ్డి, నల్గొండ జిల్లా విద్యాశాఖాధికారి బి బిక్షపతి, నాకట్పల్లి ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్ రెడ్డి, నల్గొండ మున్సిపల్ వైస్ చైర్మన్ అంబగుని రమేష్ గౌడ్, చౌటుప్పల్ మున్సిపల్ కమిషనర్ రామ్ దుర్గారెడ్డి, పిఆర్టీయు జిల్లా కార్యదర్శి మేకల జనార్దన్ రెడ్డి, గౌరవ అధ్యక్షులు నిరంజన్ రెడ్డి, పిఆర్టీయు జిల్లా అసోసియేట్ అధ్యక్షులు తరాల పరమేశ్ యాదవ్, డివిఎస్ హనికుమార్, నాకట్పల్లి మండల పిఆర్టీయు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సూదిరెడ్డి రవీందర్ రెడ్డి, మదనయ్య, యాదాద్రి పిఆర్టీయు జిల్లా బాధ్యులు మోటి సత్తయ్య, ముత్యం రాములు, సూర్యాపేట జిల్లా బాధ్యులు కృపాకర్ రెడ్డి, వీరబాబు, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు గోవర్ధన్ యాదవ్ మండలాల రాష్ట్ర జిల్లా మండల బాధ్యులు పాల్గొన్నారు. వాళ్ళు చిరస్థాయిగా ఏడుకుంటారంటే మనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని అందుకు ఉద్యోగం కావచ్చు, విద్యాప్రతులు కావచ్చు, ఏ రంగంలో ఉన్నా సరే దానికి న్యాయం చేస్తే ఎందరిగా విషయాన్ని నేను ఈ సందర్భంగా పనిచేస్తా ఉన్నాను. ఉపాధ్యాయ సమస్యలు చాలా ఉన్నాయి. ఎస్సీపీఎస్ విధానం కావచ్చు, ప్రభుత్వం ఎప్పుడు చేయాల్సి ప్రకటించాలని విషయం కావచ్చు. ఎందుకంటే శాసన మండలి అధ్యక్షులుగా జగన్ రెడ్డి గారు ఎప్పుడు లేని అంశం నిర్వహిస్తే అంత అవకాశం కాబట్టి నేను తెలియని పద్ధతి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నే పద్ధతి ప్రభుత్వం ఆలోచించడానికి నాకున్న అవకాశం మీ ప్రతినిధులతో మాట్లాడించలేదు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా ప్రస్తుత ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కోవిడ్ దృష్ట్యా కొంత ఇబ్బంది రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మన వాస్తవం కాబట్టి తప్పనిసరిగా మీ సమస్యల పరిష్కారంలో కేసీఆర్ గారిని